వీరు 12 మంది వెళ్ళి కనాను దేశాన్ని చూచి వచ్చారు. కనాను దేశమును పెద్దలైన వారు 12 మంది చూసొచ్చారు. వారు మనము వెళ్ళలేము, వారందరూ బలిష్టులు, వారు అనాకీయులు, వారు పొడుగ్గా ఉన్నారు, వారు బలిష్టంగా ఉన్నారు, వారి ప్రాకారములు గొప్పవి, వారి పట్టణాలు ఆకాశమును అంటుతూ ఉంటున్నాయి. దేనితో పోల్చుకున్నా మనకి వాళ్ళకి సాటి లేదని ఈ 10 మంది ఇశ్రాయేలీలందరినీ కూడా హృదయములను చెరపివేశారు. వారు తెచ్చిన సమాచారము, ప్రభు అంటున్నాడు, చెడ్డ సమాచారము. చెడ్డ సమాచారం అంటే అబద్ధ సమాచారం చెప్పలేదు. వాగ్దానానికి ఏది వ్యతిరేకమైనదో అది చెడ్డ సమాచారం. దేవుని మాటలకు, దేవుని యొక్క తలంపులకు, దేవుని యొక్క ఉద్దేశాలకు వ్యతిరేకంగా మాట్లాడే మాటలన్నీ కూడా చెడ్డ సమాచారములు. ఆ 10 మంది శ్రేష్ఠులను ఎంచుకున్నారు. 10 మంది ఏమని ఎంచుకున్నారండి? శ్రేష్ఠులు. సుమారుకుంటే ఒక్కొక్క 100, ఒక్కొక్క గోత్రం అనుకుంటే ఆ 100లో ఒకరిని ఎంచుకున్నారు. వాళ్ళు ఎటువంటి వారై ఉంటారు? చాలా శ్రేష్ఠులై ఉంటారు, చాలా శ్రేష్ఠులే, కానీ దేవుని వాగ్దానమును చూడలేకపోతుంటున్నారు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఏదైనా పనిని మనకు అప్పగిస్తూ ఉంటున్నప్పుడు మనం పొంగిపోకూడదు. అంత మాత్రమే కాకుండా దానిలో దేవుని చిత్తానుసారంగా నేను పనిచేయాలి అని సంకల్పం చేసుకోవాలి. మొట్టమొదటిగా నాకు రాదండి అని అనకూడదు. ఏ పని చెప్పినా నాకు రాదండి అనకూడదు. రెండవదిగా, ఒక పనిని దేవుడు ఒక సంఘములో మనకు అప్పగించినప్పుడు ఇది నా యోగ్యత వలన కాదు, నా జ్ఞానం వలన కాదు, నా శక్తి వలన కాదు, కానీ ప్రభు కృప వలన నాకు ఈ పని దొరికినది అని ప్రతి ఒక్కరూ దేవుని సంఘములో పనిచేయడానికి సన్నద్ధులు కావాలి. రెండవదిగా మనం చూసుకున్నట్లయితే, ఆ పనిని నీ చిత్తానుసారంగా చేయుటకు నాకు జ్ఞానం అనుగ్రహించు ప్రభువా అని చేయాలి. లేకపోతే ఏమవుతుంది? వారు చెడిపోయి మొత్తం ప్రజలందరినీ కూడా, ఇక్కడ ఇశ్రాయేలీలందరినీ కూడా చెడగొట్టినట్లుగా మనం చూస్తున్నాం. అందరి విశ్వాసములను పాడు చేశారు ప్రేమైన దేవుని బిడ్డలారా. కాబట్టి మన జీవితంలో యోగ్యులైన పనివారులుగా, యోగ్యముగా మనం ఇతరులను నడిపించేవారముగా మనం మాట్లాడితే ఇతరుల విశ్వాసము స్థిరపరచబడాలి, స్థిరపరచబడాలి. ఇతరులు ఇంకా ఒకవేళ బలహీనంగా ఎవరైనా ఉంటే, అమ్మో ఎలా వెళ్తాము, ఎలా కొడతాము, మనం వెళ్ళగలమా అని ఎవరైనా బలహీనంగా ఉంటే మనం ఏం చేయాలి? ప్రోత్సహించాలి, ఇతరులను ప్రోత్సహించాలి, ఇతరులను బలపరచాలి. ఆ భయపడుతున్న సమయంలో దేవుడు అంటే ఏం వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు? మీరు భయపడకుడి, భయపడకుడి, నేను మీకు తోడుగా ఉంటున్నాను, మీ ముందర నేను నడుస్తాను, కాబట్టి మీరు భయపడిన అవసరం లేదు అని చెప్పారు.